గత ఏడాది నుంచి ఎంతోమంది సినీ నటులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు కరోనాతో క్యాన్సర్తో గుండెపోటుతో ఇలా ఎంతోమంది తమ తమ వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగా మన అందరిని విడిచి అన్న సంగతి మన అందరికీ తెలిసిందే కొద్ది రోజుల క్రితమే దర్శకుడు కె విశ్వనాథ్ గారు నందమూరి రత్న ట్రబల్ స్టార్ కృష్ణం రాజు సూపర్ స్టార్ కృష్ణ ఇలా ఎంతో మంది కన్నమూసి అందరికీ భారీ షాక్ ఇచ్చారు ఎన్నో కీలక పాత్రలు పోషించి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కైకాల సత్యనారాయణ అదేవిధంగా చలపతిరావు కూడా కన్నుమూశారు సీనియర్ నటి జమున గారు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం అందరినీ ఎంతగానో బాధాకరానికి గుర్చేసింది ఏది ఏమైనా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే చిత్ర పరిశ్రమలో మరో ఘోర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పాత్రలు పోషించిన రాజశేఖర్ తీవ్ర అనారోగ్యంతో గుండెపోటుతో ఈరోజు తెల్లవారుజామున కొద్దిసభ్యుల క్రితమే కన్ను ఆయన వయస్సు అరవై రెండు సంవత్సరాలు గత కొంతకాలంగా టీవీ సీరియల్స్కు మాత్రమే పరిమితమైన ఆయన చెన్నైలోని వలసర్కవక్కంలో నివాసం ఉంటున్నారు ఇటీవల తీవ్ర అస్వస్థకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు స్థానిక రామచంద్ర హాస్పిటల్లో చేర్పించారు అక్కడే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించగా కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు రాజశేఖర్ మరణంతో కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు దర్శకుడిగా తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రాజశేఖర్ పలయవలన చో చిన్న పూలే మేలపెను తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు నటుడిగా నీలంగల్ చిత్రంతో తెరంగటం చేశారు ఆపై మరికొన్ని చిత్రాలు నిర్మించారు శరవణ మీనాక్షి సీరియల్లో ఆయన నటన ప్రశంసలు ఇక అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఏది ఏమైనా రాజశేఖర్ మరణం ఇప్పటికే ఆయన అభిమానులు ఎంతగానో కలవారు పెడుతున్నాయని చెప్పుకోవచ్చు కొద్దిసేపు క్రితమే ఆయన గుండెపోటుతో ఇలా కన్నమూయటం అందరిని ఎంతగానో బాధాకరానికి గుర్చేసింది ఎంతోమంది బుల్లితెర నటినట్లు అదేవిధంగా వెండితెర నటినట్లు కూడా ఎంతోమంది ఆయనకి సోషల్ మీడియా వేదిక ద్వారా సంతాపాన్ని తెలియజేస్తున్నారు ఈరోజు సాయంత్రం ఇక చెన్నైలోని ఆయన నివాసం వద్ద అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఆయన మరణ ఇప్పుడు అందరినీ ఎంతగానో కలిసివేస్తుంది